ఇళ్ళకి పోతే 60 రూపాయలు 70 రూపాయలు కూలి పడుతుంది. ఎందుకంటే కొలతలు పెట్టుకుంటారు, ఆ టెక్నికల్ అసిస్టెంట్ కొలతేయాలా, కొలితేసి కూలి ఇస్తారు. ఆ కూలి గిట్టుబాటు కావిన తర్వాత ఆ 200 పడతారు చూడాలి కదా. మీకే కనుక అప్పచెప్పి అయ్యా రోజుకు 200 పడుతుంది. సభ అధ్యక్షులు ఉమామహేశ్వరరావు గారు, లక్ష్మి గారు, ఇతర మీ నాయకులందరూ, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ, ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ప్రభుత్వం మామూలుగా అడిగితే ఏ సమస్య పరిష్కారం చేయదు. ఒక సిస్టమ్ ఏదైనా ఏర్పాటు చేసినప్పుడు సిస్టమ్ అందరికి వర్తింపజేస్తే తగాదాలు ఉండవు కదా. ఇప్పుడు జియో 151 ఉంది, గవర్నమెంట్లో ఎక్కడ ఏం పని చేసినప్పటికీ మినిమం వేజ్ 12,000, ఎంత 12,000 రూపాయలు మినిమం వేజ్ ఇవ్వాలా అనేది జీవం ఉంది. 12,000 రూపాయలు మినిమం జీవో అప్లై చేసి ఆ జీవో రివైజ్ అయినప్పుడు అందరికీ రివైజ్ అవుతుంది అనుకుంటే ఒక్కోరు ఒక్క రోజు వచ్చి తిట్టాల్సిన పనిలేడు, అందరం కలిసి ఒకే రోజు తిడతాం. కానీ ఇప్పుడు ఏముంది, గవర్నమెంట్ 151 అమలు చేయదు. అమలు చేయడం కోసం పోరాటం, అమలు చేసిన తర్వాత మళ్ళా దాన్ని పెంచడం కోసం ఇంకో పోరాటం, అంటే రోజు మనం అరుస్తూ ఉంటే తప్ప పలకని గవర్నమెంట్, ఒక మానవత్వం లేని ప్రభుత్వం రాజ్యం వెళ్తుంది. ఏమడుతున్నాం మనం? ఈ 8,000 7,000 దీంట్లో కూడా కమిషన్ కక్కుర్తి పడుతున్నారా? అవుట్సోర్స్ ఏజెన్సీ లేదు, కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ అంతకు ఎక్కువ. అలా మనం కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంటా, అవుట్సోర్స్ ఎంప్లాయ్మెంటా, ఏం ఎంప్లాయ్మెంట్ మంది ఎవరు? మనం సమాధానం చెప్పాలి కదా. గవర్నమెంట్ డబ్బులు ఎవరివి? సెంట్రల్ గవర్నమెంట్వి. ఉపాధి హామీ డబ్బులు అత్యధికం సెంట్రల్ గవర్నమెంట్వి. పంది కొక్కు లెక్క తింటున్నారు ఆ డబ్బులు. యంత్రాలు పెట్టుకొని యంత్రాలకు 60% చేసిన తర్వాత అనంతపురం జిల్లాలో స్వయంగా చూసినా ఎక్కడ ఉపాధి కుళ్ళకు పనులు కల్పించడం లేదు. మిషన్లు పెట్టి తవ్వుతున్నారు, మీరు పని చేయించినట్టు రాసుకొని ఆ రకంగా మొత్తం తినేస్తున్నారు. తెలుగు తమ్ముళ్ళ కోసం మీరు ఏమైనా చేస్తారే, మరి కష్టపడి ఎండలో వానలో పనిచేసి వీళ్ళకు జీతం ఇవ్వడానికి ఏం మీ అబ్బగంటిపోతుంది? ఏమవుతున్నాం మనం? అయ్యా మమ్మల్ని ఇష్టం వచ్చినప్పుడు తీసే సిస్టమ్ కాకుండా మాకు ఒకసారి పనిలో పెట్టుకున్న తర్వాత, మీరు ఫిక్స్డ్ టెన్యూర్ అంటున్నారు, ఏ భాషలో అంటున్నారు నాకు తెలీదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టం చేసింది ఫిక్స్డ్ టర్మ్ అని. ఆ టర్మ్ అంటే పోయిందా మనం? అంటే 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత బయటకు వెళ్ళిపోవాల్సింది, ఇంక మళ్ళీ మాట్లాడు మీతో. అట్లా టర్మ్ మాత్రం కాదు మీది. ఓసారి వస్తే మన టర్మ్ ఫిక్స్డ్ టర్మ్ అంటే 60 సంవత్సరాల వరకు ఫిక్స్డ్ టర్మ్ అంది. 60 సంవత్సరాల తర్వాత బయటికి పోతాం మేము. 60 సంవత్సరాల తర్వాత మా 60 సంవత్సరాల వరకు మా ఉద్యమం ఉండాల్సిందే. దానికి భాష ఏం పెట్టుకుంటారో, ఆ ఫిక్స్డ్ టర్మ్, ఫిక్స్డ్ టెన్యూర్ ఏమన్నా పెట్టుకోండి. మనల్ని ఒకసారి ఉద్యమంలో పెట్టుకున్న తర్వాత ముఖ్యమంత్రి మారినప్పుడల్లా మన జీవితాల ప్రమాదాలు ఉండకూడదు. వర్తింపజేయాలి, ఈఎస్ఐ వర్తింపజేయాలి, కనీస వేతనం 18,000 రూపాయలు మాకు ఇవ్వండి, ఉద్యోగ భద్రతను కల్పించండి. ఇదేనా మనకు కలిగింది? ఇంకేమైనా అడిగావా? ఇది కల్పించే దానిలో ఎక్కడ అవరోధం ఉంది? నువ్వేమో కూలీలకి జీతాలు పెరిగాయేమో, కనీస వేతనం కూలీలకి ఇవ్వో, పని చేయించిన దానికి నెలల తరబడి బకాయిలు పెడతావు. గత శాసనమండలిలో కూడా జిల్లాల వారీగా నేను లెక్కలు అడిగి కృష్ణా జిల్లాలో ఎంత పెండింగ్ ఉంది, గుంటూరు జిల్లాలో ఎంత పెండింగ్ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పెండింగ్ ఉందనేది మన బడ్జెట్ సమావేశాల్లో కూడా మనం మాట్లాడటం జరిగింది. ఉపాధి కూలీలు వేతనం పెరిగితేనే 10 దినాలు వస్తాయి మనకి. ఉపాధి కూలీలు మనం బతిమీద తెచ్చుకోగలమా? తెచ్చుకునే పని మనం చేయగలమా? లేదు, గవర్నమెంట్ జీతాలు ఇవ్వకపోతే మనం ఇవ్వగలమా వాళ్ళు కూలి? కాబట్టి ఇదంతా ఎడిదిరిగి గవర్నమెంట్ మీద పెద్ద ఎత్తున బాధ్యత ఉన్నది. కాబట్టి ఈ ధర్నా ద్వారా, దీని ద్వారా అనేక సమస్యలు ఈ ఫీల్డ్లో ఏ ఉన్నాయనేది ఎమ్మెల్సీలుగా మాకు కూడా అవగాహన కల్పించిన మా నాయకత్వానికి మీకు కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యల పరిష్కారంలో ప్రత్యక్షంగా మీ ఉద్యమానికి మద్దతు మా ఎమ్మెల్సీలు ఉంటాం. రేపు వచ్చే నెలలో సమావేశాలు కూడా జరగబోతా ఉన్నాయి. ఖచ్చితంగా సమావేశాల్లో ఈఎంసీని కూడా శాసనమండలి ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.